రేపు బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా పిలుపుతో సర్కార్లో వణుకుపుట్టింది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇదే అంశంపై స్పందించేందుకు మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీశైల్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఒకవైపు గిరిజనులకు అన్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ అండగా ఉంటూ వారికి తోడుగా బలాన్ని ఇస్తూ గలాన్ని వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో సర్కారులో ఒక వణుకు పుట్టింది, ఏదో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. అటుగా వెళ్లాల్సిన మహిళా సంఘాల నేతలను కూడా అరెస్ట్ చేపించింది. పోలీసుల నిర్బంధ కాండ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రేపు తలపెట్టిన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహాధర్నాకు తలపెడితే పోలీసులు పర్మిషన్ నిరాకరించారు. దీన్ని ఎలా చూడాలంటారు? సింపుల్ అండి. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వము పూర్తిగా ఒక అభద్రతా భావంలో, భయాందోళనలో ఉన్నది. వాళ్ళు వాళ్ళ తెలివి తక్కువ, అసమర్థ, అవినీతి పాలన వల్ల ముఖ్యంగా పేద వర్గాలు విపరీతంగా బాధపడుతున్నారు. గిరిజనులు, దళితులు, పేద రైతులు అన్ని రకాలుగా ఈరోజు అన్యాయం అయిపోయానని భావిస్తా ఉన్నారు. వాళ్ళ ఆగ్రహము తిరుగుబాటు రూపంలో మారి లగిచర్లలో ఏం జరిగిందో మనం చూసినాం. అక్కడ మెజారిటీగా ఉన్న పేద రైతులు తిరగబడ్డారు. తిరగబడి అధికారులని, మీరు ఎట్లా వస్తారు మా దగ్గరికి, మీకు ఏం హక్కు ఉంది మా భూములు గుంజుకోవడానికి, మేము ఇవ్వనే ఇవ్వం ఫార్మాసిటీలకి అని చెప్పేసి కలెక్టర్ గారిని తిప్పి వెనక్కి పంపించిన ఘటన మనం చూసినాం. అంతటి ఆగ్రహ విషయంలో ఈరోజు గిరిజనులు ఉన్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చాలా నిర్దయగా, నిరంకుశంగా అణిచివేస్తూ ఉన్నాడో, రైతుల నోట్లో మన్ను కొడుతున్నాడో, భూములు లాక్కుంటున్నాడో, మద్దతు ధరలు ఇవ్వడం లేదో, బోనస్లు ఇవ్వడం లేదో, రుణమాఫీ, రైతు బంధు అన్నీ కూడా ఎత్తేసి రైతుల్ని మోసం చేస్తున్నాడో, ఆగ్రహము, ఆగ్రహ జ్వాలలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరపున నిలబడి రేపు మహాధర్నాకు పిలిపిస్తే దాన్ని అడ్డుకోవడం ఒకటి అన్యాయము, దుర్మార్గము. అయితే వాళ్ళు ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్లా అడ్డుకోవడం అనేది పెద్ద ఆశ్చర్యకరం కాదు. ఎందుకు కాదంటే వాళ్ళు పూర్తిగా భయభ్రాంతులకు గురైనారు. ఒక్క విషయం రేవంత్ రెడ్డి గారు గమనించాలి, ఈరోజు రాష్ట్రపతిగా ఉన్నారు ఒక ఆదివాసీ మహిళ, ఒక గిరిజన మహిళ, ఆమె సైతం లఘిచర్యలు ఏం జరిగిందని ఆరాధిస్తున్నారు. ఈరోజు ఎస్సీ కమిషను ఎంక్వైరీలు చేస్తారు. సో అంత ఆ స్థాయిలో, దేశ స్థాయిలో మొత్తం లఘిచర్యలని గిరిజనుల వైపు చూస్తా ఉంటే సోనియా గాంధీ ఏం చేస్తున్నారు, రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు, ఇది రేవంత్ రెడ్డిది ఎట్లుందంటే ఇవన్నీ వదిలేసి ఆయన ఈరోజు ఇప్పుడు మొత్తం వరంగల్ లో కానీ, ఇందాక వేములవాడలో కానీ నోటు తెరిస్తే ఒక బూతులు మాట్లాడడం తప్ప, ఎందుకంటే అంతకుమించి ఆయనకి ఏమి రాదు. ఆయన మాట్లాడిన దాంట్లో 70-80% టైంలో ఆయన కేసీఆర్ నే తలుసుకున్నాడు. చంద్రశేఖర్ రావు గారంటే ఆ సాక్షాత్తు శివుడి టైప్ లో ఆయన్ని తలుసుకున్నందుకు రేవంత్ రెడ్డి చేసుకున్న పాపాలన్నింటిలో ఏదైనా కొంచెం నిష్కృతి చివరి రోజుల్లో లభిస్తుందేమో అన్నంతగా కేసీఆర్ గారిని తలుచుకుంటా ఉన్నాడు. ఆయన ఢిల్లీకి చేసే చక్కర్లు, ఢిల్లీ వాయు కాలుష్యంలో ఢిల్లీ కొట్టుకుపోతా ఉంది, రేవంత్ రెడ్డి వాయు కాలుష్యంలో తెలంగాణ కొట్టుకుపోతోంది. అయితే ఒకటి, ప్రజలకు కానీ, తెలంగాణ సమాజం కానీ, మేధావులకు కానీ, విద్యార్థులు అందరూ ఈరోజు ప్రతి సెక్షన్ రోడ్లు ఎక్కుతా ఉన్నారు. చిన్నపిల్లలు, మా ప్రిన్సిపాల్ ని మాకు వేధిస్తా ఉన్నాడు ఆయన, మాకు ఆయన వద్దు అని విద్యార్థులు ధర్నా చేసే పరిస్థితి ఉన్నది. ఈరోజు విద్యార్థుల పరిస్థితి సీరియస్ గా ఉంది. హాస్టళ్లలో ఒక కలుషిత ఆహారం పెడతా ఉన్నారు. అన్ని ఏ సెక్షన్ కూడా ఆనందంగా లేదు. శ్రీశైల్ రెడ్డి గారు, సీఎం సొంత ఇలాకాలను ఇంత దారుణం జరుగుతుంటే ఒకవైపు పోలీసుల పహారా, మరోవైపు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం, మరోవైపు ప్రతిపక్షాలు మహాధర్నాకు పిలుపునివ్వడం, ఇవన్నీ చూస్తుంటే అసలు సర్కారు తీరులో ఎలాంటి జాప్యం జరుగుతుందో అనుకోవచ్చు. లేదంటే మంత్రుల మధ్య, లేదంటే సీఎం హోదాల మధ్యలో కూడా పరస్పర ఏమైనా విభేదాలు ఉన్నాయని చెప్పేసి కారణం అనుకోవచ్చా? లేకపోతే ఎలాంటి పరిణామాలు దారితీసే అవకాశం ఉంది? ఇప్పుడు ఎట్లా అయిందంటే పరిస్థితి, చీఫ్ మినిస్టర్ దగ్గర హోమ్ శాఖ కూడా ఉన్నది. భద్రతలు మొత్తం అటకెక్కడానికి కారణం చీఫ్ మినిస్టర్. దాంతో ఏమైంది, ఈయన శాతగాదని ఒకటి, లేకపోతే ఈయన ఫోకస్ అంతా వేరే రకంగా ఉందన్న కేబినెట్ కు ఒకటి ఆ హింట్ అంది. వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టుగా వేరే శాఖలలో